నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణం జ్యోతి మహల్ థియేటర్ నందు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా అజ్ఞాతవాసి. ఈ సినిమా నేటి ఉదయం తెల్లవారుజామున 1 గంట సమయంలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఫ్యాన్ షోకి దాదాపుగా అన్ని సీట్లు ఫుల్ అయ్యాయి. ప్రత్యేకించి ఈ సినిమాకు కోర్టు ఉత్తర్వుల మేరకు థియేటర్ యాజమాన్యం జీఎస్టీతో కలిపి 120 రూపాయలకు అధిక టికెట్లు అమ్మినట్టు సమాచారం ఉన్నా, సినిమా రిలీజ్ 3 గంటల ముందే టికెట్ బుకింగ్ క్లోజ్ చేయడంతో బ్లాక్ లో టికెట్ ధర 300 నుండి 400 వరకు పలికింది. స్థానిక పోలీసులు, మెగాస్టార్ ఫ్యామిలీ అభిమానులు ఉద్రిక్త నుండి అదుపు చేయగలిగారు, కానీ బ్లాక్ లో టికెట్లు అమ్మకుండా ఆపలేకపోయారు. దీంతో ఇంత రేటు పెట్టి కొనలేక చాలా వరకు అభిమానులు ఫ్యాన్ షోకి మిస్ అయ్యారు. హరికాండ్ హాసిని ప్రొడక్షన్లో వచ్చినటువంటి మా యొక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నడిచినటువంటి అజ్ఞాతవాసి సినిమా శ్రీకోణ డైరెక్షన్లో అతి ఘనంగా వైభవంగా వెంకటగిరిలో జరుగుతున్నది. ఎందుకనగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2500 థియేటర్లు, 2500 షోలు ఎట్ ఏ టైం వేసిన ఘనత పవన్ కళ్యాణ్ మాత్రమే ఉన్నది. యుఎస్ఏలో 2 మిలియన్లు ఒక షోకి సాధించిన ఘనత మా పవన్ కళ్యాణ్ పవర్స్టార్ పవన్ కళ్యాణ్ గారికే ఉంది. అదేవిధంగా వెంకటగిరిలో ఇప్పుడు బెనిఫిట్ షో టికెట్స్ అవలేలకు అరగంటలో అయిపోయినటువంటి రికార్డు కూడా మా పవర్స్టార్ పవన్ కళ్యాణ్ గారికే ఉంది. ఎటువంటి అభిమానులైనా కానీ చాలా ప్రశాంతంగా జరగాలని చెప్పి ఇక్కడ చాలా హాల్ మెయింటెనెన్స్ కోసం మా యొక్క అభిమానులు చాలా ప్రశాంతతతో చాలా డిసెన్సీతో మెయింటైన్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ సినిమా చాలా విజయవంతంగా సాగాలని, చాలా భారీ కలెక్షన్లు సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెంకటగిరి చరిత్రలో అభిమానుల సంఘం తరఫున ఇప్పటి వరకు మెగాస్టార్ పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి తరఫున చేసినటువంటి సేవలు ఇంతవరకు చేసిన చరిత్ర ఎవరిది లేదు. అంటే అభిమానం గొప్పగా చెప్పుకోవడం కాదు, చేసింది మేమే. ఇక మీరు చేయబోయేది కూడా మెగా ఫ్యామిలీ తరఫునే, ఎవరైనా సరే మెగా అభిమానుల తరఫు మాత్రం చేస్తాము. రేపు త్వరలో మేము చేయబోయే కార్యక్రమం కూడా ఒక పేద సాధకి సంబంధించిన దాంట్లో అందరం కలిసి కట్టుగా మెగా ఫ్యామిలీ అభిమానులు మొత్తం అందరం కలిసి కట్టుగా మేమందరం ఎప్పుడు ఒకటిగా ఉండి మంచి మర్యాదగా చాలా జాగ్రత్తగా పేద సాధకు ఉపయోగపడతామని ఈ పరంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా పరంగా మేమందరం హామీగా ఉంటాము. మాకెవరికి విభేదాలు లేవు, ఏం లేవు, అభిమానులు అందరం ఒకటే. అంతకు మించి ఎటువంటిది ఏం లేదు. ఎవరెవరో ప్రబోధాలు మాటలు మాట్లాడడం వేరే వేరేగా ఉంటుంది, మాకు ఎటువంటివి ఏం లేవు. మాకు చిరంజీవి గారు మా బాస్, మా గురువు గారు ఎంతో, పవన్ కళ్యాణ్ నాగబాబు గారు, అదేవిధంగా అల్లు అర్జున్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, అల్లు శిరీష్ గారు కానీ, సాయి ధర్మతేజ గారు కానీ, ఈవెన్ మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా మేమందరం కలిసి స్వాగతం పలికేదానికి సంసిద్ధంగా ఉన్నామని మనస్ఫూర్తిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం.